బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. అలాగే ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వ పాలనలో గిరిజన లోపాలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ జరపడానికి ఎంత సమయమైనా కేటాయిస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి అనుగుణంగానే నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమై అసెంబ్లీ ఇవాళ తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగింది. దాదాపు ఈ సమావేశం ఏకధాటిగా 16 గంటలకు పైగా కొనసాగింది. ఉదయం 10 గంటలకు విద్యుత్ కొనుగోలు, ప్రాజెక్టుల నిర్మాణ అంశంపై మొదలైన చర్చ తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు చర్చించడంతో అసెంబ్లీ సమయం కొత్త రికార్డు నెలకొల్పింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. అలాగే ప్రతిపక్ష పార్టీలకు ఇచ్చిన మాట ప్రకారం అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వ పాలనలో గిరిజన లోపాలు, ప్రజా సమస్యలపై సుదీర్ఘ చర్చ జరపడానికి ఎంత సమయమైనా కేటాయిస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి అనుగుణంగానే నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఇవాళ తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగింది. ఇక దాదాపు ఈ సమావేశం ఏకధాటిగా 16 గంటలకు పైగా కొనసాగింది. ఉదయం 10 గంటలకు విద్యుత్ కొనుగోలు, ప్రాజెక్టుల నిర్మాణం అంశంపై మొదలైన చర్చ తెల్లవారుజామున 3 గంటల 15 నిమిషాల వరకు చర్చించడంతో అసెంబ్లీ సమయం కొత్త రికార్డు నెలకొల్పింది.